నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. రాజకీయాలలో జకంపూడి రామ్మోహన్ రావుని ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నాడు జకంపూడి రామ్మోహన్ రావు 70వ జయంతి సందర్భంగా సీతానగరం మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీతానగరం జీవీకే కన్వెన్షన్ హాల్ నందు జకంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా శ్రీ జకంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ మరియు వికాస ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళా కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం యనగంటివారి పేట సర్పంచ్ సత్యం రామ్ పండు ఆధ్వర్యంలో 1000 మంది పేద మహిళలకు మంత్రి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, మాకు అత్యంత ఆప్తులైన జకంపూడి రామ్మోహన్ రావు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పిల్లి నిర్మల, వైఎస్ఆర్సీపీ నాయకులు దాసి వెంకట్రావు, ఎంపీపీ గుర్రాల జోష్న, జడ్పీటీసీ చలమల వెంకటలక్ష్మి, సుజీరాజు, మండల కన్వీనర్ గంటా శ్రీను, కో కన్వీనర్ కరుటూరి శ్రీహరిబాబు, సేవాదళ అధ్యక్షులు డాక్టర్ బాబు, వైస్ ఎంపీపీ సత్యం, మదన్ బాబు, సర్పంచ్ సత్యం, రాంపండు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.